వాసవి విసి నిత్య వార్త సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు అంతర్జాతీయ వార్తా విశేషాలు. 234 గుడ్ స్టాండింగ్ క్లబ్లకు నగదు ప్రోత్సాహకాలు. పవర్ యోగ శిక్షణా కార్యక్రమం ప్రారంభం. వాసవి జిల్లాల సమాచారం. V215A జిల్లాలో గ్రీటింగ్ కార్డు తయారు చేయడంలో శిక్షణ. సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్లు. వనితా క్లబ్ జమ్మికుంట ఆర్యవేశ పేద యువతి పెళ్లికి 20,000 రూపాయల ఆర్థిక సాయం. గ్రేటర్ విశాఖ కపుల్స్ క్లబ్ చే లైబ్రరీకి శానిటైజర్లు మాస్కులు. V206A జిల్లాలో మైదుకూరు క్లబ్ చే పింఛన్లు. V501A జిల్లా వార్తలు. అంతర్జాతీయ వార్తా విశేషాలు. 234 గుడ్ స్టాండింగ్ క్లబ్లకు నగదు ప్రోత్సాహకాలు. 2020 సంవత్సరానికి గుడ్ స్టాండింగ్ క్లబ్ ప్రమాణాలు అందుకొని 234 క్లబ్ సరస్వతి పథకానికి అర్హత సాధించాయి. ఈ పథకం కింద ఒక్కో క్లబ్కి VCI 5,000 రూపాయలు పంపుతుంది. ఈ మొత్తాన్ని క్లబ్లు తమ ప్రాంతంలో విద్యారంగం సేవలకు వినియోగించవచ్చు. గుడ్ స్టాండింగ్ క్లబ్ అర్హత సాధించి సరస్వతి పథకం కింద 5,000 రూపాయలు అందుకుంటున్న క్లబ్లు క్లబ్ కార్యవర్గాలను అంతర్జాతీయ అధ్యక్షులు వాసవి తిరువిధి వేణుగోపాల్ అభినందించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 22న గుడ్ స్టాండింగ్ హోదా పొందిన క్లబ్లకు 5,000 రూపాయలను వారి బ్యాంక్ అకౌంట్కు VCI బదలాయిస్తుంది. గుడ్ స్టాండింగ్ క్లబ్గా నిలిచేందుకు 3 ప్రమాణాలను నిర్ధారించింది. క్లబ్లోని సభ్యులందరి వార్షిక సభ్యత్వ రుసుము చెల్లించి సభ్యుల వివరాలతో 1006 ఫార్మాట్, క్లబ్ PST వివరాలతో 1010 ఫార్మాట్లు జూన్ 30వ తేదీ కల్లా పంపడం, శ్రీ వాసవి న్యూస్ కంట్రిబ్యూషన్ చెల్లించడం, అలాగే అదే తేదీ కల్లా క్లబ్ పేరిట బ్యాంక్ అకౌంట్ ప్రారంభించడం. ఈ ప్రమాణాలు అందుకున్న క్లబ్ను VCI గుడ్ స్టాండింగ్ క్లబ్గా గుర్తిస్తుంది. సదరు క్లబ్లు సరస్వతి పథకం కింద 5,000 రూపాయలు అందుకునేందుకు అర్హత సాధిస్తాయి. ఈ ప్రాతిపదికన VCI క్లబ్లలో 234 క్లబ్లు గుడ్ స్టాండింగ్ క్లబ్లుగా గుర్తింపు పొందాయి. ఈ క్లబ్ల అకౌంట్లకు VCI 5,000 రూపాయలు బదిలీ చేస్తుంది. సరస్వతి పథకం కింద బదలాయించే ఈ మొత్తాన్ని క్లబ్లు విద్యారంగంలో ప్రోత్సాహకాలకు వినియోగిస్తాయి. ఆసవి క్లబ్ వ్యవస్థాపకులు కీర్తి చేతులు కలవకుండా చంద్రశేఖర గుప్తా జ్ఞాపకార్థం ఆయన పేరిట KCGF విద్యా ప్రోత్సాహక పథకాన్ని VCI ప్రవేశపెట్టింది. ఈ పథకానికి వచ్చే విరాళను కార్పస్ ఫండ్గా ఉంచి దానిపై వడ్డీ రూపేణ వచ్చే ఆదాయంలో సగం 1 ఏడాదిలో 100 కంటే ఎక్కువ KCGF విరాళాలు సమీకరించిన క్లబ్లకు పంపుతారు. మిగతా సగం నుంచి సరస్వతి పథకం కింద గుడ్ స్టాండింగ్ క్లబ్లకు ఒక్కొక్క దానికి 5,000 రూపాయలు చొప్పున ప్రోత్సాహకంగా ఇస్తారు. ఇప్పుడు ఇదే మొత్తాన్ని 2020 సంవత్సరానికి గాను 234 గుడ్ స్టాండింగ్ క్లబ్లకు VCI నుంచి మొత్తాలను అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. శారీరక రుగ్మతల నివారణకు పవర్ యోగా శిక్షణ ప్రారంభం. అంతర్జాతీయ అధ్యక్షులు వాసవిని తిరువిధి వేణుగోపాల్ మార్గదర్శకత్వంలో అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు వాసవేన్ గంపా నాగేశ్వర సారథ్యంలో యోగా గురువు వాసవేన్ ముత్తాల అనురాధ శిక్షణలో నేడు పవర్ యోగా ఫేషియల్ యోగా తర్పీదు ప్రారంభమైంది. సోమవారం 5:45 జూమ్ యాప్ ద్వారా ఆరంభమైన శిక్షణలో అప్పటికే నిరీక్షిస్తున్న వాసవేన్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు గంటసేపు యోగా గురువు వాసవేన్ అనురాధ సూచన మేరకు యోగా చేశారు. ఈ శిక్షణపై వాసవేన్ అనురాధ వాసవి మిషన్ టుడేతో మాట్లాడుతూ సాధారణ యోగా పవర్ యోగాల మధ్య అంతరాన్ని వివరించారు. సాధారణ యోగాలో ఆసనాలు ప్రాణాయామం చేస్తే పవర్ యోగా దీనికంటే అడ్వాన్స్డ్గా విధానం అన్నారు. దీర్ఘకాలిక శారీరక రుగ్మతలైన మధుమేహం, థైరాయిడ్ వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని యోగాసనాలు ఉంటాయన్నారు. ఈ ఆసనాల కారణంగా శారీరక రుగ్మతల నుంచి ఉపశమనం పొందగలమన్నారు. అలాగే ఫేషియల్ యోగా ద్వారా ముఖంపై ఏర్పడే ముడతలు, ముఖ్యంగా కంటి చుట్టూ నల్లటి వలయాలు, ఉప్పు వంటి వాటిని తొలగించేందుకు అంతర్గత శారీరక అవయవాలను ప్రేరేపితం చేయడం ద్వారా నయం చేస్తామని ఆమె తెలిపారు. నవంబర్ 15న ప్రారంభమైన యోగా తరగతులు 5:45 నుంచి 7 గంటల వరకు, అలాగే మెడిటేషన్ రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. ఈ శిక్షణలో ఆశాంతం పాల్గొన్న వారికి అంతర్జాతీయ అధ్యక్షుని సంతకంతో సర్టిఫికెట్ ఇస్తారు.
వాసవి క్లబ్ల సమాచారం. V215A జిల్లాలో గ్రీటింగ్ కార్డుల తయారీలో మెళకువలపై శిక్షణ. వినూత్న కార్యక్రమాలు నిర్వహించడంలో ఎప్పుడూ ముందుండే V215A జిల్లా ఆదివారం నాడు ప్రయోజనాత్మక కార్యక్రమం నిర్వహించింది. ప్రతి మనిషి జీవితంలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు మరపురానివి. పిల్లల పుట్టినరోజులు పెద్దవారికి, అమ్మానాన్నల పుట్టినరోజులు వారి పెళ్లి రోజులు పిల్లలకు ముఖ్యమైనది. ఆయా రోజుల్లో ఎప్పటికీ గుర్తుండేలా గ్రీటింగ్ కార్డులు స్వయంగా చేసేవాళ్ళని ఉంటుంది. కానీ చేసేది ఎలా? ఇందుకు V215A జిల్లా గవర్నర్ నంబూరు నరేష్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు జూమ్ శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ జిల్లా పరిధిలోని వాసవి క్లబ్ కేసీజీఎఫ్ రాక్ కపుల్స్ రాజమండ్రి అధ్యక్షుడు బాలభద్ర శ్రీనివాస కుమార్తె, బాలభద్ర హనీష రకరకాల గ్రీటింగ్ కార్డులు తయారు చేయడంలో ఎలాగో చేసి చూపించారు. 70 మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో అందరూ గ్రీటింగ్ కార్డులు చేసే కిటుకు తెలుసుకున్నారు. జిల్లా గవర్నర్ నంబూరు నరేష్ గ్రీటింగ్ కార్డులు చేయడంలో మెలకు నేర్పించిన హనీషను అభినందించారు. V215A పరిధిలో డ్రాయింగ్ పోటీలు. అంతకుముందు నవంబర్ 14 బాల దినోత్సవం సందర్భంగా V215A జిల్లా ఆధ్వర్యంలో డ్రాయింగ్ పోటీలు నిర్వహించబడ్డాయి. పాల్గొనే చిన్నారులను 2 కేటగిరీలుగా వర్గీకరించారు. జూనియర్స్కు COVID-19 సబ్జెక్ట్ ఇచ్చారు. సీనియర్స్కు తమకు నచ్చిన అంశంపై బొమ్మలు వేచేయవచ్చు. జిల్లా నలుమూల నుంచి చిన్నారులు ఉత్సాహంగా పోటీలో పాల్గొన్నారు. ప్రముఖ డ్రాయింగ్ టీచర్ అనపతికి చెందిన శేషాచార్యులు న్యాయనిన్నతగా వ్యవహరించారు. తొలుత పిల్లలు వాట్సాప్ ద్వారా తయారు చేసిన బొమ్మలు గ్రూపులో పోస్ట్ చేశారు. కాగా ఆయా బొమ్మలు ఒరిజినల్స్ వచ్చిన తర్వాత విజేతలను న్యాయనిన్నత ప్రకటిస్తారని గవర్నర్ నంబూరు నరేష్ తెలిపారు. సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్బులు. వనితా క్లబ్ జమ్మికుంట ఆరవేశ పేద యువతి పెళ్లికి 20,000 రూపాయలు సహాయం. V107A జిల్లా పరిధిలోని వనితా క్లబ్ జమ్మికుంట అధ్యక్షురాలు వాసవేన్ గర్రెపల్లి మంజులా దంపతుల పెళ్లిరోజు సందర్భంగా పేద ఆరవేశ యువతి వివాహానికి స్టీలు, అల్యూమినియం వస్తువులతో సహా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. స్థానిక సాయిబాబా దేవాలయం వద్ద పెద్దలకు అల్పాహారం పంపిణీ చేశారు. వైజాగ్ పబ్లిక్ లైబ్రరీకి శానిటైజర్లు, మాస్కులు. V201A జిల్లా పరిధిలోని వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్ వైజాగ్లోని పబ్లిక్ లైబ్రరీకి శానిటైజర్, లిక్విడ్ బాటిల్స్, క్లాత్ మాస్క్లను వితరణ చేసింది. వీటిని జిల్లా గవర్నర్ వేద మధుసూదన్ ద్వారా పంపిణీ చేయించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మూర్తి, కోశాధికారి MS KL కుమార్, అసిస్టెంట్ గవర్నర్ మధ్య జగన్మోహన్ రావు పాల్గొన్నారు. గతంలో ఈ లైబ్రరీకే మన వాసవిలో శానిటైజర్ స్టాండ్ను బహుకరించారు. వాసవిన్ దొంతు సుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా పింఛన్లు. V206A జిల్లా గవర్నర్ వాసవిన్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ శ్రేయోభిలాషి దొంతు సుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 14 ఆయన హోమ్ క్లబ్ వాసవి క్లబ్ మైదుకూరులో పేద ఆరవేశ్యులకు ఒక్కొక్కరికి 300 రూపాయలు చొప్పున పింఛన్ను గవర్నర్ చేతులముగా పంపిణీ చేయించారు. ఈ కార్యక్రమంలో కేబినెట్ సెక్రటరీ సూర్య సుబ్బరాజు, జోన్ చైర్పర్సన్ పప్పతి గోపాల్, రీజన్ సెక్రటరీ వెంకటాద్రి శ్రీనివాస్, క్లబ్ ప్రెసిడెంట్ సేగు వెంకట గిరిప్రసాద్, సెక్రటరీ బచ్చు సురేష్, కోశాధికారి తిరిపాల్, క్లబ్ VKSP ఇన్ఛార్జ్ మల్పెట్టి హరినాథ్ పాల్గొన్నారు. V501A జిల్లా వార్తలు. పేద ఆరవేశులకు చెక్కుల పంపిణీ. V501A జిల్లాలోని వాసవి క్లబ్ వనిత తేని డాన్ టు డస్ కార్యక్రమంలో భాగంగా VCA నుంచి వచ్చిన 4 చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేసింది. పేద ఆరవేశులను గుర్తించి ఒక్కొక్కరికి 2,500 రూపాయలు చొప్పున 4 అందజేశారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వాసవేన్ లాల్, రామ్ కుమార్, కేబినెట్ సెక్రటరీ శేఖర్, జోనల్ చైర్మన్ సత్యనారాయణన్, తేని క్లబ్ సెక్రటరీ త్యాగరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో నేటి వార్తా సమాహారం సమాప్తం. రేపు ఇదే సమయానికి కలుద్దాం. జై వాసవి.